Hi friends, name is Rafi and welcome to Tech News episode 231. Heroes date manki August 3rd, 2019. Friends, rep morning nenu Honor recent ga China lo launch chesina Honor Band 5 ki sambandhinchina promo code ni mana channel community tab lo post chestanu. So idi present ga banggood.com lo 4500 varaku available ga undi. Kani mana channel ki veelokka coupon code ni provide cheyabothunaru nearly 50% discount veelu ivvabothunaru. Ide highest anamata. So deento manaki around idi 2300 varaku vache avakasham aithe untundi. Adi this is a cash and delivery feature available. This full details rape morning make a community tablet post. Honor Band 5 ki alage MI Band 4 ki unna difference endani adugutunnaru. So Honor Band 5 lo manaku oka extra feature untundi, blood oxygen sensor okati extra untundi, dantlo maatram available ga undadu. Renditlo maatram manaki 6 axis accelerometer sensor untundi, manaki everything anni evaithe manaki workouts untayo alage cycling, biking ilanti anni features kuda manaki available ga untayi anamata. Idi okkade difference. So deeniki sambandhinchina details mattam kuda rep nenu meeku post chestanu. Aithe ikkada oka point aithe gurtu pettukondi, evarkaithe interest undo, evarkaithe 15 రోజులు ఉండగలిగే ఓపిక ఉందో వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోండి. ఎందుకంటే ఇది చైనా నుంచి రావాలి కాబట్టి ఖచ్చితంగా 15 నుంచి 20 రోజుల వరకు అయితే టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని నేను మాక్సిమం మీకు వాళ్ళతో పోట్లాడి తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. అది కాకుండా మీరు కొన్న తర్వాత కూడా నేను మీకు సపోర్ట్ కూడా ఇస్తూనే ఉన్నాను. మన టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి దాంట్లో మళ్ళీ మీకు సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. సో అప్పటికి మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి, నేను ఎవరిని కూడా ఫోర్స్ అయితే చేయట్లేదు. నా వంతు హెల్ప్ అయితే నేను చేయడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఈరోజు మనకునే ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్లోనే న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ ఫైనల్గా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ ఫీచర్ని గూగుల్ అసిస్టెంట్కి యాడ్ చేసింది. ఇదేంటంటే ఇంతవరకు మనకి గూగుల్ అసిస్టెంట్లో మనకి ఫోన్ కాల్స్, రెగ్యులర్ టెక్స్ట్ మెసేజ్లు, అలాగే ఏదైనా బ్రౌజ్ చేయడం ఇలాంటి ఫీచర్సే మనం అడిగితే అది చేసేది. ఇప్పుడు మాత్రం థర్డ్ పార్టీ సోషల్ యాప్స్ కూడా ఇది మెసేజెస్ని రీడ్ చేయడం అలాగే రిప్లై ఇవ్వడం కూడా ఇది చేయగలదని చెప్తున్నారు. అంటే మనకి వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజరు ఇలాంటి అప్లికేషన్స్ ఏవైతే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయో, సో వీటిలో మనకి ఏమైనా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారు కదా, వాటిని కూడా మనకి అది ఒకసారి ఓపెన్ చేసి చదవమంటే చదువుతుంది, అలాగే మనకు దానికి రిప్లై రాయమంటే రాస్తుంది అనమాట. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సో దీన్ని ఫైనల్గా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మన ఇండియాలో అయితే ఇంతవరకు వచ్చినట్లేదు, నేను అలా ట్రై చేశాను, అది వర్క్ కావట్లేదు. మేబీ ముందు యూఎస్ లాంటి కంట్రీస్లో దీన్ని ఎనబుల్ చేసినట్టున్నారు. ఒకవేళ మీకు ఇది వర్క్ అయింది అనుకోండి కింద కామెంట్స్లో రాయండి, మేబీ నా ఫోన్ లేదని నేను సెట్టింగ్ మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఫేస్బుక్ త్వరలోనే వాళ్ళ పాపులర్ సోషల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ మెసెంజర్ అలాగే ఇన్స్టాగ్రామ్, ఈ రెండింటికి సంబంధించిన పేర్లని మార్చబోతుంది. ఇక్కడ పేర్లు మార్చడం అంటే ఆల్రెడీ ఉన్న పేరు తీసేసి వేరే పేరు పెట్టడం అని కాదు, దాని తర్వాత ఒక చిన్న తోకను వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. అంటే మనకి వాట్సాప్ బై ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ బై ఫేస్బుక్ అని ఒక చిన్న ట్యాగ్ లైన్ వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏదైతే రెడ్మీ బై షామీ ఎలా ఉంటుందో అలాగే వీళ్ళొక వాళ్ళ ఒరిజినల్ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మనందరికీ తెలుసు ఆల్రెడీ ఈ ఫేస్బుక్ వాట్సాప్ని అలాగే ఇన్స్టాగ్రామ్ని ఎప్పుడో కొనేసింది కదా, ఆ తర్వాత ఇవి కూడా స్టిల్ వాటి ఓన్ పేర్లతోనే కంటిన్యూ అవుతున్నాయి కదా. కానీ వీళ్ళకి ఈ బ్రాండ్ ఏదైతే ఉంటుందో, అంటే ఫేస్బుక్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో, గ్లోబల్గా చాలా మందికి పరిచయం అవ్వట్లేదు. ఇవి స్టిల్ మనకి వాట్సాప్ అంటే వాట్సాపే, అలాగే ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామే అనుకుంటున్నారు. ఇవి ఫేస్బుక్ ఓన్డ్ కంపెనీస్ అని ఎవరికి తెలియట్లేదు అని చెప్పి ఒక చిన్న బ్రాండ్ అభిమానం కాస్త పెరిగినట్టుంది. అందుకే వీళ్ళు ఆ చిన్న ట్యాగ్లైన్ని యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే మనకి ఇన్స్టాగ్రామ్ బై ఫేస్బుక్ అలాగే వాట్సాప్ బై ఫేస్బుక్ అనే మనకి గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలనున్నా కానీ అక్కడ మనకి బై ఫేస్బుక్ అనే కనిపించే అవకాశం ఉందని ఈ ఫేస్బుక్ స్పోక్స్ పర్సన్ చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. సామ్సంగ్ ఈ మంత్లోనే మనకి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని లాంచ్ చేయబోతుంది. సో ఇది మనకి ఓన్లీ 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది, కానీ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెసర్స్లో ది బెస్ట్ ప్రాసెసర్ అయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. కొన్ని రూమర్స్ ప్రకారం ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో, 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, దాని తర్వాత రాబోయే నెక్స్ట్ ప్రాసెసర్ అని అనుకుంటున్నారు. ఇది మేబీ ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ కాబోతున్న ప్రాసెసర్ అని అర్థమవుతుంది. అయితే ఈ ప్రాసెసర్ మనకి ఫస్ట్ మన ఇండియాలోనే కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ వీక్లోనే మనకి మన ఇండియాలో కూడా Note 10 లాంచ్ కాబోతుంది కదా. సో ఈ Note 10లో మన ఇండియన్ వేరియంట్లో మనకి ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్ని చూసే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనకి అర్థమవుతుంది. మనందరికీ తెలుసు సామ్సంగ్ ప్రీమియం premium phones ఏవైతే ఉంటాయో అవి S series లో గాని లేదంటే Note series లో గాని గ్లోబల్ గా అలాగే US లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ లోనేమో మనకి Qualcomm Snapdragon ప్రాసెసర్లతో లాంచ్ చేస్తా ఉంటారు. ఒక మన ఇండియాకి వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళు Exynos ప్రాసెసర్లతో తీసుకొస్తూనే ఉంటారు. సో ఇది మనకి Note 10 లో కూడా మనకి Exynos ప్రాసెసర్నే చూసే అవకాశం ఉందని తెలుస్తుంది. అది కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే కొన్ని లీక్స్ ప్రకారం బయటకు వచ్చిన Exynos 9825 ప్రాసెసర్ ఉందో సో దాంతోనే ఇది వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. Amazfit అనే ఒక కంపెనీ మన ఇండియాలో ఈరోజు ఒక స్మార్ట్ వాచ్ని లాంచ్ చేసింది. ఇది స్మార్ట్ బ్యాండ్కి స్మార్ట్ వాచ్కి మధ్యలో ఉంటుందన్నమాట. కానీ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టారు వీళ్ళు. ఇది మనకి అమెజాన్ ద్వారా సేల్లోకి అయితే రానుంది. సో దీంట్లో మనకి 1.3 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది MOLED డిస్ప్లే కూడా కాదు. అలాగే దీంట్లో మనకి అన్ని రకాల సెన్సార్స్ అయితే ఉంటాయి. ఏవైతే మనకి షామీ అమేజ్ఫిట్ బిప్ ఉంటుందో ఎగ్జాక్ట్గా చూడడానికి అలాగే ఉంటుంది. ఇది మనకి 3999కి అమేజ్ఫిట్ బిప్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కానీ ఇది మాత్రం ఏకంగా ₹9000 అయితే వీళ్ళు పెట్టారు. ఇది మనకి అమెజాన్ ద్వారా తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఇందులో కూడా మనకి అన్ని రకాల సెన్సార్తో పాటుగా మనకి నోటిఫికేషన్స్ డిస్ప్లే చేస్తుంది, ఫోన్ కాల్స్ డిస్ప్లే చేస్తుంది, అలాగే అన్ని రకాల స్పోర్ట్స్ మోడ్స్ కూడా దీంట్లో ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇది మనకి వాటర్ రెసిస్టెంట్ కూడా. సో దీని ప్రైస్ మాత్రం ₹9000 పెట్టారు. అంత బడ్జెట్లో మన ఇండియాలో ఒక స్మార్ట్ బ్యాండ్కి స్మార్ట్ వాచ్కి మధ్యలో ఉన్న ఇలాంటి బ్యాండ్ను కొనే అవకాశం అయితే కొంచెం తక్కువే. సో చూడాలి మరి దీనికి సేల్స్ అవుతాయో లేదో క్లారిటీ అయితే లేదు. వండర్ షెఫ్ ఈరోజు మన ఇండియాలో ఒక అద్భుతమైన స్మార్ట్ కుక్కర్ని లాంచ్ చేసింది. ఇది ఒక రైస్ కుక్కరు. అలాగే దీంతో మనకు రకరకాల ఐటమ్స్ కూడా దాంట్లో వండుకోవచ్చు అనమాట. దీని పేరు న్యూట్రీ పాట్. దీని ప్రైస్ మనకి ₹7000 అయితే వీళ్ళు పెట్టారు. ఇది ఇంత స్పెషల్గానే ఎందుకు చెప్తున్నానంటే ఇదే మనకి మన ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ అమెజాన్ అలెక్సా బేస్డ్ స్మార్ట్ కుక్కర్ అనమాట. అంటే మనం ఏదైతే వాయిస్ అసిస్టెంట్తో ఇది వర్క్ చేస్తుంది. అది కాకుండా దీంట్లో మనకి ప్రజెంట్గా వీళ్ళు 18 రకాల రెసిపీలు యాడ్ చేశారనమాట. అది మనకు చెప్తూ ఉంటుంది. దాని ప్రకారం మనం దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి వేస్తే అది ఆటోమేటిక్గా అది కుక్ అయితే చేస్తుంది. సో ఈ 18 రకాల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పద్మశ్రీ మనకి సంజీవ్ కపూర్ గారు ఉన్నారు కదా, పాపులర్ షెఫ్. సో ఈయన చేసిన రెసిపీలు దాంట్లో మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి అనమాట. సో అది మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇలా కలపండి అలా కలపండి చెప్తూ ఉంటుంది. మనం దాంట్లో యాడ్ చేసుకుండాలి. అలాగే ఇది మనకి ఆటోమేటిక్గా అయితే వండి పెడుతుంది అనమాట. అలాగే దీనికోసం సపరేట్గా యాప్ ఉంటుంది. అలాగే అమెజాన్ అలెక్సా బేస్డ్ అనమాట. ఇది త్వరలోనే ఈ సంజీవ్ కపూర్ గారి నుంచి ఇంకా అడిషనల్ ఫుడ్ ఐటమ్స్ కూడా దీంట్లో రెసిపీలాగా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అది కాకుండా దీంట్లో మనకి నాట్ ఓన్లీ రైస్, నాట్ ఓన్లీ పలావ్ ఇలా కాకుండా మనకి రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చికెన్ కర్రీ, అలాగే మటన్ కర్రీ, బిర్యానీ, అలాగే కిచడీ ఇలాంటి ఒక 18 రకాల ఐటమ్స్ అయితే ప్రజెంట్గా వీళ్ళు దీంట్లో యాడ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే దీంట్లో మనకి డిలేడ్ కుకింగ్ కూడా ఉంటుందన్నమాట. డిలేడ్ కుకింగ్ అంటే రేపు పొద్దున మనం ఏదైనా ఒక టిఫిన్ లాంటిది లేదంటే ఫుడ్ లాంటిది కిచడీ లాంటిది తయారు చేసుకోవాలనుకోండి. సో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి పెట్టుకొని మనం ఇప్పుడే దానికి టైమర్ ఆన్ చేసామనుకోండి, రేపు పొద్దున అది ఆ టైంలో కుక్ చేస్తుంది. అది కాకుండా దీంట్లో మనకి స్మార్ట్ కుకింగ్ అనమాట. అంత అంటే మనకి ఎంత ప్రెషర్తో కుక్ చేయాలి, అలాగే ఎంత హీట్తో మనకి ఇది కుక్ చేయాలి, ఇవన్నీ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి అని చెప్తున్నారు. దీని పేరు వండర్ షెఫ్ అనే కంపెనీకి సంబంధించిన న్యూట్రీ పాట్ అనే ఒక స్మార్ట్ కుక్కర్ అనమాట. ఇది మనకి అమెజాన్ ద్వారా వీళ్ళు సేల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. రిలయన్స్ ఈ మంత్ 12వ తారీఖున మన ఇండియాలో రిలయన్స్ జియో ఫైబర్ని లాంచ్ చేసే అవకాశం ఉందని ఇంతకుముందు నేను అసలు టెక్నిక్స్లో కూడా చెప్పాను కదా, మేబీ ఇదే డేట్ మనకి కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ జియో ఫైబర్కి సంబంధించిన ఒక సాడ్ న్యూస్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఇదేంటంటే ఇప్పుడు మనకి రిలయన్స్ జియో ఏవైతే మొబైల్ ప్లాన్స్ ఎంత డెడ్ చీప్గా అయితే ఉన్నాయో మరీ అంత డెడ్ చీప్గా అయితే ఉండే అవకాశం లేదు. కొంచెం ప్రీమియంగా ఉండే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనకి అర్థమవుతుంది. అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో చాలా డెడ్ చీప్లో మనకి ఈ జియో ఫైబర్ ప్లాన్స్ అనేవి ఉండబోతుంది అనుకున్నాం కదా. సో అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఈ జియో ఫైబర్ అనేది మనకి వాళ్ళు వైర్ ద్వారా వేస్తుంటారు. మేబీ కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉండే ఉంటాయి వాళ్ళకి. సో అందుకనే అంత చీప్గా అయితే వచ్చే అవకాశం లేదు. కొంచెం ప్రీమియంగా ప్యాకేజెస్ ఉండే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ ద్వారా మనకి అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ స్టేజ్లో వీళ్ళు 1100 సిటీస్లో మన ఇండియాలో దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది కూడా మనకి 12వ తారీఖు అని మ్యాక్సిమం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. షామీ సబ్రాండ్ రెడ్మీ ఈ మంత్లోనే చైనాలో 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఒక పోస్టర్ని కూడా తీసుకొచ్చారు. త్వరలోనే మనం 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోను రాబోతుందని. దాంట్లో మనకి బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన లీక్స్ చాలా రోజుల నుంచి మనకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక ఆ లీక్స్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఇంకొన్ని లీక్స్ అనేవి బయటకు వస్తూనే ఉన్నాయి. మేబీ ఈ మంత్లోనే మనకి ఈ 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అయితే చైనాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీని పేరు ఖచ్చితంగా రెడ్మీ నోట్ 8 సిరీస్ అని అనుకుంటున్నారు. రెడ్మీ Note 8 గాని అలాగే Redmi Note 8 Pro గాని అయ్యే అవకాశం అయితే ఉంటుంది. Realme కూడా ఒకవైపు మనకి ఆగస్టు 8వ తారీఖున మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ కి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు మన ఢిల్లీలో. సో దానికి వీళ్ళు అందుకే కొంచెం ఫాస్ట్ చేస్తున్నట్టున్నారు. త్వరలోనే మనకి ఈ మంత్లోనే దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ అది Redmi Note 8 సిరీస్ అయితే మాత్రం బాగానే ఉంటుంది, కానీ దీంట్లో మనకి రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది మనకి త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక రెండు అప్లికేషన్ గురించి చెప్తాను. దాంట్లో ఫస్ట్ మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషను. సో ఇదేంటంటే మనకు వచ్చిన శాలరీకి అలాగే మనకున్న అప్పులకి అసలు ఎంతెంత మేనేజ్ చేసుకున్నాం, మనకు వచ్చేదంతా పోయేదంతా, ఎంతెంత అప్పులు తెచ్చుకున్నాం, ఎంతెంత రేటుకు తెచ్చుకున్నాం, నెక్స్ట్ మంత్లో మనం ఏమేమి కట్టాలి, ఏ ఈఎంఐలు కట్టాలి, ఇలాంటివన్నీ కూడా రాసుకునే ఒక స్మార్ట్ డెబిట్ మేనేజర్ అనమాట. సో దీని పేరే డెబిట్ మేనేజర్ అండ్ ట్రాకర్ ప్రో. దీని కాస్ట్ ₹160. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. ఈ రోజు నుంచి ఒక 2 రోజుల పాటు సేల్ అయితే ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే శాలరీస్ తీసుకొని బాగా డబ్బులు మిగలట్లేదని బాగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు వచ్చే ఒక 7,000కి నేను పెట్టే ఖర్చు 10,000కి ఎంత ఏం అర్థం కాక రాసుకోవడానికి ఇబ్బందులు అయితే పడుతున్నా. సో ఈ అప్లికేషన్ ఇలా చూసిన తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, అప్పుడు ఎవరైనా మిస్ అయితే వాళ్ళు కూడా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మనకి పండగ గేమ్ బూస్టర్ ప్రో మళ్ళీ ఈరోజు ఫ్రీగా ఉంది. అది కూడా అరౌండ్ మీకు ఒక ₹100 వరకు అయితే ఉంటుంది అనుకుంటా. రెండింటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఇవాళ టెక్ న్యూస్ చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.